కామెడీ గురించి మాట్లాడగలిగిన తెలుగులో ఒక అథారిటీ ఉన్న వ్యక్తిగా, కాలాన్ని బట్టి ట్రెండ్స్ మారటం, మేము కూడా అంతకు ముందు రోజుల్లో ఉన్న కామెడీ నుంచి ఒక కామెడీని హీరోగా నేను పూజ్యులు పెద్దలు జంజాల గారు, రేలంగి నరసింహారావు గారు, ఇలాంటి బాపు గారు, సింగీతం శ్రీనివాసరావు గారు, ఇలాంటి అనేక మంది పెద్దవాళ్ళతోటి నేను పనిచేసి ఒక ఆరోగ్యవంతమైన కామెడీని ఆ రోజు నుంచి మనం చేస్తూ వచ్చాం హీరోగా. అలాంటి సినిమాల్ని ఇప్పటికీ కూడా ఆదివారం అయినా పండగ అయినా కుటుంబం మొత్తం అందరూ కూర్చుని చూసుకునే విధంగా ఆ సినిమాలు ఉన్నాయి, అవే ఇప్పటికీ వేస్తున్నారు. కారణం ఏంటి అని ఆలోచిస్తే అందులో ఉన్నటువంటి క్లీన్ కామెడీ, అందులో ఉన్నటువంటి సంసారపక్షమైనటువంటి, మనం అందులో నవ్వు రాలేదా? అందులో డెఫినెట్గా ఇప్పుడు పెళ్లి పుస్తకం చూస్తే నవ్వు రాలేదు అని ఎవరంటారు? అనరు. అప్పులప్పారావు చూస్తే నవ్వు రాలేదని ఎవరంటారు? అలాగా మనకి అందుట్లో కూడా కామెడీ ఉంది. మరి రాను రాను జనరేషన్ మార్ప, లేకపోతే ఒక్కోసారి ఏమంటారంటే మాకు మా సినిమా భాషలో ఏమంటారంటే వీడి దగ్గర మెటీరియల్ అయిపోయిన తర్వాత అందుకని వేరే దాని మీదకి వెళ్ళాడు, అలా ఏదన్నా ఉందేమో నాకు తెలియదు. కానీ కొంత మీరందరూ అడిగినట్టుగా మీడియా మిత్రులే కాదు, మామూలుగా రెగ్యులర్గా నన్ను కలిసే మొత్తం ప్రేక్షక మహాశయులు అందరూ కూడా నన్ను ఏంటి సార్ కామెడీ ఇలా అయిపోయిందని నన్ను నిలదీస్తున్న మాట వాస్తవం. అది అందరూ ఆలోచించవలసిన విషయం. ఎందుకు అనంటే నేను హీరోగా చేయటం లేదా, నేను గబుక్కునే శ్రీమంతుడు నాన్నక ప్రేమతో జులాయి సన్ ఆఫ్ సత్యమతి ఇలాంటి సినిమాలు చేస్తున్నానా అని అనుకోవటానికి లేదు. అందులో కూడా కామెడీ చేస్తున్నాం, కానీ నేను ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతమైన ఇంట్లో పసిపిల్లల దగ్గర నుంచి తాతలు తండ్రులు వరకు చూసే వరకు కూడా ఉండాలనేటువంటి కామెడీనే నమ్మిన వాడిని నేను. దయచేసి మీ అందరి తరఫున నేను మా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం ఈ పిల్లలు మాట్లాడుకోలేని పరిస్థితుల్లో భాష మార్చాలని. మనమందరం ఒక కామెడీని ఒక సినిమాని ఇప్పుడు ఓ పెళ్లి ఒక అహనా పెళ్ళి అంటే ఒక సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ సీన్ని మళ్ళీ ఇంటికాడ చెప్పుకునేటట్టు ఉండాలి, గుండె మీద చేసుకుని. అలా కామెడీని కొంచెం బెటర్ చేయాలి. నిజమే, నేను మీ అందరితో పాటు నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను, మార్పు రావాలి 100% వస్తుందని దేవుడి సమక్షంలో నేను నమ్ముతూ ఆశిస్తున్నాను. లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎప్పుడు కూడా మనం అందరం కూడా మంచిని ఆశించాలి. ఎప్పుడు కూడా లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్.